అధిక మాసం యొక్క విశిష్టతలు మరియు శ్రావణ మాసం ఎప్పటి నుండి మొదలవుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాలగణన సూర్యచంద్రుల ఆధారంగా జరుగుతుంది సూర్యుని ఆధారంగా లెక్కగట్టే కాలమానాన్ని సౌరమానం అని చంద్రుని ఆధారంగా లెక్కగట్టే సంవత్సర గణనాన్ని చంద్రమానమని అంటారు చంద్రమానంలో ఒక నెల అంటే 29.53 రోజులు దీని ప్రకారం చంద్రమానంలో ఒక సంవత్సరం అంటే 354 రోజులు అనగా చంద్రమాన పద్ధతిలో సంవత్సరానికి 11 రోజుల తేడా ఏర్పడుతుంది సౌరమానం చంద్రమానంలో ఈ తేడా ప్రతి 4 సంవత్సరాలలో 31 రోజులు అవుతుంది అది అధిక మాసంగా ఏర్పడును అందుచేత 32 నెలలకు ఒకసారి ఏర్పడు మాసాన్ని అధిక మాసంగా చంద్రమాన సంవత్సరానికి సౌరమాన సంవత్సరానికి ఉన్న తేడాను సరిచేసేందుకు చంద్రమాన సంవత్సరంలో ఒక నెల అధికంగా జోడించి అధిక మాసమని అంటారు ఇలా ఈ అధిక మాసము శూన్య మాసమైనందున శుభకార్యాలు ఆచరించడానికి నిషిద్ధము అధిక మాసంలో వివాహము అపనయనము గర్భధారణం గృహారంభం గృహప్రవేశం వంటివి నిషేధించారు అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలను ఆచరించకూడదు పితృ కార్యాలను కూడా అధిక మాసాన్ని వదిలేసి నిజమాసంలోనే ఆచరించవలెను అధిక మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జూలై 18, 2023 మంగళవారం నుంచి 16, ఆగస్టు 2023 బుధవారం వరకు అధిక శ్రావణ మాసం అవుతుంది ఇక నిజ శ్రావణం 17, ఆగస్టు 2023 గురువారం నుంచి 15, సెప్టెంబరు 2023 వరకు ఉంటుందని వివరించారు అధిక మాసం శూన్య మాసం భగవత్ సాక్షాత్కారానికి సంబంధించిన కార్యక్రమాలు పుణ్యార్చన సంపాదించే కార్యాల ఆచరించవచ్చు అనగా హోమాలు విష్ణు సహస్రనామ పారాయణం అష్టాదశ పురాణాలు మహాభారత పఠనం రామాయణ పఠనం వంటివి చేయవచ్చు దైవారాధనలు వ్రతాలు పితృ ఆరాధన అధిక మాస పూజ దాన ధర్మాలు వంటివి ఆచరించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి పురాణాల ప్రకారం అధిక మాసానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన విశేషమున్నది మహావిష్ణువుకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం అధిక మాసము మహావిష్ణువు అధిక మాసానికి పురుషోత్తమ మాసమని పేరు ఇచ్చినట్లుగా చెప్పబడినది విష్ణుమూర్తి అధిక మాస మహాత్యాన్ని చెబుతూ ఈ మాసంలో చేసేటటువంటి మంచి పనులకు అధికమైన ఫలితాలు వస్తాయని అందుకనే ఈ మాసానికి అధిక మాసమని పేరు అందువలన అధిక మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించడం విష్ణు సహస్ర నామాలు పఠించడం ఏకాదశి రోజు ఉపవాసము వ్రతాలు దీక్షలు వంటివి చేయడం వల్ల మామూలు మాసముల కన్నా అధికమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి అనాథలకు మూగ జీవాలకు ఆహారాన్ని అందించడం దాన ధర్మాలు ఆచరించడం వల్ల మామూలు మాసంలో చేసేటువంటి వాటి కంటే అధికమైన ఫలితం పురుషోత్తమమైన మాసం అయినటువంటి అధిక మాసంలో లభిస్తుంది పూర్వం ఇంద్రుడు అధిక మాస వ్రతాన్ని ఆచరించి ఇంద్ర పదవిని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఒకానొకప్పుడు లక్ష్మీదేవి స్వయముగా అధిక మాస మహిమ గురించి మహావిష్ణువును అడుగగా మహావిష్ణువు ఈ అధిక మాసమైనటువంటి పురుషోత్తమ మాసములో ఎవరైతే పుణ్య నది స్నానాలు జప హోమాలు దానాలు వంటివి ఆచరిస్తారో వారికి మామూలు మాసంలో వచ్చేటటువంటి ఫలితాలు కన్నా అధిక రెట్ల ఫలితాలు వస్తాయని చెప్పారు ఇదే కాకుండా ఇలాంటి అధిక మాసంలో గనుక పుణ్యకర్మలు ఆచరించకపోతే వారి జీవితంలో కష్టనష్టములు ఎదురవుతాయని పెద్దలు చెబుతారు అధిక మాసంలో శుక్లపక్షమునందు గాని కృష్ణపక్షమునందు గాని అష్టమి నవమి ఏకాదశి ద్వాదశి చతుర్దశి పౌర్ణమి రోజున కనీసము ఈ పుణ్యకార్యాలు ఆచరించినట్లు అయితే వారికి అధిక మాస పుణ్య ఫలము లభిస్తుంది నిజ శ్రావణ మాస తేదీలు నిజ శ్రావణ మాసం 17, ఆగస్టు 2023 గురువారం నుంచి 15, సెప్టెంబరు 2023 వరకు ఉంటుంది శ్రావణ సోమవార శివారాధన మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి పూజలు నాగపంచమి పుత్రద ఏకాదశి జంధ్యాల పూర్ణిమ వంటి పండుగలన్నీ కూడా నిజ శ్రావణ మాసంలో 17, ఆగస్టు 2023 నుంచి 15, సెప్టెంబరు 2023 మధ్య జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు మిత్రులారా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు